सीएम जगन अनंत पर्यटन पर इंटेलिजेंस आरा तीस्तुंदी अयिते निन्न सीएम कान्वाय लोकी रैतुलु दूसुकोच्चारु दीनिकी पोलीसुल वैफल्यमेननी इंटेलिजेंस अंटुंदी रैतुलु गुमुगुडिनप्पुडु अदुपु चेयाल्सिन पोलीसुलु प्रेक्षक पात्र वहिंचारनी अंटुन्नारु सीएम जगन अनंत पर्यटन पर इंटेलिजेंस आरा तीस्तुंदी अयिते निन्न सीएम कान्वाय लोकी रैतुलु दूसुकोच्चारु दीनिकी पोलीसुल वैफल्यमेननी इंटेलिजेंस अंटुंदी रैतुलु गुमुगुडिनप्पुडु अदुपु चेयाल्सिन पोलीसुलु प्रेक्षक पात्र वहिंचारनी अंटुन्नारु इक इदे अंशानिकी संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि रामांजनेयुलु लैव द्वारा अंदिस्तारु एस रामांजनेयुलु ఎస్ రామాంజనేయులు सीएम जगन अनंत पर्यटन पर इंटेलिजेंस आरा तीस्तुन्नट्लुगा तेलुस्तोंदी अयिते निन्न सीएम कान्वाय लोकी रैतुलु दूसुकोच्चिन विषयं तेलिसिंदी दीनिकी पोलीसुल वैफल्यमे इंटेलिजेंस कारणमनि अंटुंदी रैतुलु गुमुगूडिनप्पुडु अदुपु चेयाल्सिन पोलीसुलु प्रेक्षक पात्र वहिंचारनि अंटुंदी ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ రామాంజనేయులు సీఎం అనంత పర్యటనకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది ఎస్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ దానికి ఈ ఘటనపైన ఎమ్మెల్యే కూడా ఇవాల సమావేశం నిర్వహించి ఆయన కూడా కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధర్మవరం మండలము మోటమర్ల తుంపర్తి గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి 210 ఎకరాల భూమిని అప్పుడు ప్రభుత్వము ఇళ్ల స్థలాల కోసం తీసుకోవడం జరిగింది ఆ రోజు కూడా బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు స్వీకరించారు అయితే ఎకరానికి 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామంటూ ఆ ప్రభుత్వం అప్పుడు పచ్చని పొలాలన్నిటిని కూడా దున్నేసి తీసుకోవడం జరిగింది అయితే ఆ ప్రభుత్వం తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు కూడా ప్రస్తుతం ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకటరామ రెడ్డి 20 లక్షల రూపాయల వరకు పరిహారం ఇప్పిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆ హామీ కూడా ఇప్పటికీ నెరవేరకపోగా అక్కడ పేదలకు ఇల్లు నిర్మించకపోగా ఇప్పుడు ప్రస్తానికి మా భూములన్నిటిని కూడా బీరుగా మారాయి మరి తమ భూములు తమకు ఇప్పించాలా లేకపోతే తగినంత పరిహారం ఇవ్వాలా అని చెప్పేసి రైతులందరూ కూడా చాలా రోజుల నుంచి అర్జీలు పెట్టుకుంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు మళ్ళీ ఈ నేపథ్యంలో నిన్న నార్పలకు పర్యటనకు వచ్చిన అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మొర వినిపించుకునే ప్రయత్నం చేశారు మరి అటు మీదుగా వాళ్ళ ఈ గ్రామాల మీదుగా పుట్టపర్తి ఎయిర్పోర్ట్కు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆపి వాళ్ళ విజ్ఞప్తిని చెప్పే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే కాన్వాయ్కి అడ్డం వచ్చి వాళ్ళ వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించుకున్నారు అయితే అది వీలు కాలేదు మరి దాంతోనే వాళ్ళ రైతులందరూ కూడా వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటూ రోడ్డు మీదనే నిరసన వ్యక్తం చేశారు సీఎం కాన్వాయ్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు పోలీసులు జాగ్రత్తలు తీసుకోలేదా
ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తు సీఎం పర్యటన చేసేటువంటి ఆ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవాలి. ఎక్కడికక్కడ పోలీసులు ఆ ప్రాంతాలందరినీ కూడా అదుపులోకి తీసుకొని గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే నిన్న అనుకోకుండా సీఎం పర్యటన చేస్తున్నటువంటి ఎలిఫ్యాడ్ సాంకేతిక లోపము కారణంగా అక్కడ అది స్టార్ట్ కాకపోవడము, అటు నుంచి మళ్ళీ నార్పల్ నుంచి బత్తలపల్లి తర్వాత ధర్మవరము మీదుగా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు ఆయన బై రోడ్డుగా వెళ్లాల్సి వచ్చింది. ఆ కారణంగానే కొంత జాగ్రత్తలు అంటే పూర్తి స్థాయిలో బందోబస్తు తీసుకునే దానికి కొంత లోపమైతే ఏర్పడిందని పోలీసులు చెప్తున్నారు. మరి అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ పోలీసుల్ని ఏర్పాటు చేశారు. మరి పోలీసులను కూడా ఛేదించుకొని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు రామంజనేయులు? అదే అంటే సీఎం పర్యటించే ప్రాంతం అంతా కూడా దాదాపుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే రైతులు సీఎం కాన్వాయ్ని అడ్డుకున్నారో అక్కడ కూడా మా పోలీసులు ఉన్నారు. వాళ్ళు రైతుల్ని మరి వాహనాలు ముందుకు పోనీకోకుండా కూడా నివారించాం. అయినప్పటికీ వాళ్ళు కొంతమంది రైతులు అక్కడికి వెళ్ళి వాహనాన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. దాన్ని పోలీసులు చాకచక్యంతో వాహనాలను ఆపుకోకుండా కూడా బందోబస్తు చేశారు. అయితే కొంత వీళ్ళు రైతులు అక్కడికి సీఎం కాన్వాయ్ని చూడటానికి వచ్చారనుకున్నాము, కానీ అడ్డుకుంటారని అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఊహించలేకపోయారు. అంటే వేరే ప్రాంతాల నుంచి అక్కడ బందోబస్తు దృష్ట్యా వాళ్ళని వేసింటారు, అక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళు ఊహించలేకపోయారు. అందుకే ఘటన జరిగిందని పోలీసులు మరోవైపు వివరణ ఇస్తున్నారు దానికి. రైట్.